YCP లో పెద్దలు ఎవరు అదే పెద్దల సభకు ఎవరు వెళ్తారు జగన్ దయ ఎవరిపైన ఎక్కువగా ఉంది అసలు జగన్ ఎవరికి అవకాశం ఇస్తారు ఇవన్నీ ఒకెత్తైతే ఎమ్మెల్యే వద్దు ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వండి సార్ అని నేతలంతా ఎందుకు అంటున్నారు ఇప్పుడు శాసనమండలి ఎన్నికల గురించి YCP లో ఒకటే చర్చ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వస్తోంది కానీ YCP వారికి మార్చి తరువాత వరుసగా పండగలే ఏడాది ఒకేసారి 23 MLC పదవులు భర్తీ అవుతాయి పెద్దల సభలో మొత్తం 58 మంది MLCలు 45% పదవుల భర్తీ జరుగుతుంది మార్చిలో 14 పోస్టులు మే నాటికి మరో 7 జూలై నాటికి 2 MLC పోస్టులు భర్తీ అవుతాయి 23 MLCలను వివిధ కేటగిరీల ద్వారా భర్తీ చేస్తారు MLA కోట గవర్నర్ కోట స్థానిక కోటాలతో పాటు నేరుగా పట్టభద్రులు ఉపాధ్యాయుల కోట నుంచి 7 MLCలకు ఎన్నికలు జరుగుతాయి ఈ మొత్తం పదవుల్లో అత్యధిక భాగం వైసీపీకే దక్కబోతున్నాయి పట్టభద్రుల ఉపాధ్యాయుల కోటలోని 7 సీట్లు తప్ప మిగిలినవన్నీ ఎలాంటి అనుమానం లేకుండా వైసీపీ ఖాతాలో పట్టడం ఖాయం ఎమ్మెల్యేల కోటాలో 7 స్థానాలకు కావాల్సిన బలం పూర్తి స్థాయిలో వైసీపీకి ఉంది దీంతో ఆ 7 ఎమ్మెల్సీలు అధికార పార్టీకే దక్కుతాయి అలాగే స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీ పదవులు భర్తీ కావాల్సి ఉండగా ఈ విభాగంలోనూ వైసీపీదే పూర్తి ఆధిక్యం ఇక గవర్నర్ కోటాలో 2 నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులు కూడా వైసీపీ ఖాతాలోకే వస్తాయి ఇక 7 స్థానాల్లో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థులను బరిలోకి దించింది ఎమ్మెల్యే స్థానిక సంస్థలు గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే 18 ఎమ్మెల్సీ పోస్టుల విషయంలో వైసీపీలో తీవ్రమైన పోటీ నెలకొందని సమాచారం ఈ పదవులు దక్కించుకునేందుకు వైసీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు 2023లో కనుక ఈ పదవులు పొందితే 2029 వరకు కొనసాగవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే సీటు తెచ్చుకోవాలంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయి సీటు దక్కించుకున్నా గెలవాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాలి ఇక జనసేన టీడీపీ పొత్తు ఖాయమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్న తరుణంలో వైసీపీ అభ్యర్థులు గెలుపు కూడా చాలా కష్టమే అందుకే వైసీపీ నేతలు ఎమ్మెల్యే సీటు కంటే ఎమ్మెల్సీ పదవి పదిలేం అని భావిస్తున్నారట